ఇంటీరియర్ చూసుకుంటే కంప్లీట్లీ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ తోటి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి ఈ సీల్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. డ్యూయల్ డాష్ బోర్డ్. సో ఇక్కడ అంబియంట్ లైటింగ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది స్కిన్ టోన్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది ఇది. సో అది నేను డ్రైవింగ్లో చెప్తాను ఎలా కంట్రోల్ చేస్తుందో. సో ఇది కూల్డ్ గ్లవ్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ కొంచెం మనకి ప్లే స్టోరేజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎలక్ట్రోక్రోమిక్ ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రేర్ రూమ్ మిర్రర్. సో ఇక్కడ టూ ల్యాంప్స్ అనేది అవైలబుల్ ఉంది, మాన్యువల్గా చేసుకోవాలి. సన్ రూఫ్ అనేది లిటిల్ సన్ రూఫ్ ఉంది, నేనైతే పట్ట చిన్న పోరగాళ్ళకి అవి. సో ఇక్కడ చూసుకుంటే సన్ వైజర్ బట్ వ్యానిటీ మిర్రర్ లేదు. సో ఇక్కడ సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, గ్రాబ్ హ్యాండిల్స్ బట్ నో హూక్స్, ఓన్లీ రేర్లోనే హూక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నార్మల్ ఇక్కడ హజార్డస్ ల్యాంప్, ఏసీ వెయిన్స్. సో ఆటో కండిషనింగ్ ఏసీ అవైలబుల్ ఉంది, ఆటో క్లైమేట్ కండిషన్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది బట్ వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ అవైలబుల్ లేదు, ఎందుకంటే పైసలు తగ్గించుకోవడానికి పైసలు తక్కువలో ఉంటేనే కస్టమర్స్ కొంటారు. సో టూ వెంటిలేటర్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి సెంట్రల్ కన్సోల్లో. సో ఇక్కడ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ సెంట్రల్ కన్సోల్లో అవైలబుల్ ఉంది. ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్. ఇక్కడ సరౌండెడ్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ ఫర్ ది గేర్ రాడ్. సో ఇది డిఎస్జీ గేర్ బాక్స్ కాబట్టి ఈ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పటి నుంచి ఏ కార్ తీసుకోవాలో ఆక్టేవియా ఫ్రమ్ 2010 ఆక్టేవియా నుంచి కంపేర్ చేసే ఇలాంటి గేర్ రాడే అవైలబుల్ ఉంటుంది. లెదరేట్ ర్యాపింగ్. ఇక్కడ డ్యూయల్ టోన్ సెంట్రల్ కన్సోల్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ కప్ హోల్డర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ సెంటర్ ఆమ్రేజ్, అడ్జస్టబుల్ సెంటర్ ఆమ్రేజ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి చూసుకుంటే 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఏ స్కోడా కుషాక్లో ఉన్నది ఇదే, స్కోడా ఆక్టివీలో ఉన్నది ఇదే, ఈచ్ అండ్ ఎవ్రీ కార్లో స్కోడాలో ఉన్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇదే. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో మనము యాపిల్ కార్ప్లే కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. 2 C-type USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ 12-voltage పవర్ యాక్సెసరీ సాకెట్ అండ్ కీక్ కూడా మనకు ఆప్షన్ ఉంది, కీ హోల్డింగ్ కూడా చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఆప్షన్స్లో ఆప్షన్ ఉంది కదా, ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇక్కడ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్లో క్విక్ సెట్టింగ్స్ ఉంటుంది. క్విక్ సెట్టింగ్స్లో స్క్రీన్ ఆఫ్, ఆడియో కనెక్ట్, ప్రొఫైల్ లైట్స్, వ్యాలెట్ మోడ్. సో వ్యాలెట్ మోడ్ ఏంటిదంటే వెహికల్ అనేది మన కంట్రోల్ ఉంటుంది, వ్యాలెట్ మోడ్లో ఉన్న కార్ డ్రైవర్ల కంట్రోల్ ఉండదు. ఏదైతే దీంట్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ అది, ఎందుకంటే మన మొబైల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మన ఉన్న డేటా ఫైల్స్ అన్ని ఇందులో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసినప్పుడు కానీ, యాపిల్ కనెక్ట్ చేసినప్పుడు కానీ స్టోర్ అయినప్పుడు ఓన్లీ మనం పాస్వర్డ్ టైప్ చేస్తేనే అలా తెలుస్తుంది, పాస్వర్డ్ టైప్ చేయకపోతే తెలియదు. సో సిస్టంలోకి వెళ్తే ఇక్కడ బ్లూటూత్ ఫోన్, ఆడియో డిస్ప్లే. సో కార్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏఎస్ఆర్ ఆఫ్ చేసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో స్టెబిలిటీ కంట్రోల్ ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లైట్ సెట్టింగ్స్, టైమ్ అండ్ డేట్, మిర్రర్స్ అండ్ వైపర్స్. సో ఇది కూడా మనకి దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ది కూడా, ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో చేసుకోవచ్చు. సో మీడియా, ఆడియో, బ్లూటూత్ యాప్స్ కూడా ఉంటే మనం ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు వస్తుంది. సో నోటిఫికేషన్స్ కూడా వస్తుంది మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ నార్మల్ ఇది నార్మల్ ల్యాగీగా ఉండదు, ఎందుకంటే దీనికి కూడా కొన్ని మనీ పెడుతున్నాం కాబట్టి ల్యాగీగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటిదంటే స్కోడా ప్లే యాప్స్ ఉంటుంది, స్కోడా యాప్ కనెక్ట్ కూడా దీంట్లో అడ్వాంటేజ్ ఉంది. స్టీరింగ్ చూసుకుంటే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఇస్తున్నారు, స్టీరింగ్ వీల్ అవైలబుల్ ఉంది. స్కోడాలో ఏ కార్లో చూసుకున్నా సేమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది, 2-spoke స్టీరింగ్ వీల్ విత్ స్క్రోలర్స్, స్క్రోలర్స్ తోటి అవైలబుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్, రైట్ సైడ్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్ మోడ్స్కి బటన్స్ ఇక్కడ ఉంటాయి. ఇన్ఫోటైన్మెంట్కి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఇది వాయిస్ కమాండ్, సో ఇది ఫోల్డర్స్, ఇది వాల్యూమ్ అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్, ఇండికేటర్స్ అండ్ రైట్ సైడ్ వైపర్స్. సరౌండెడ్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ తోటి అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ స్టీరింగ్ వీల్, 2-spoke స్టీరింగ్ వీల్, 8-inch ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఇది. సో 8-inch ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో మీరు చూసుకోవచ్చు దీంట్లో మోడ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది బటన్స్ కదా, సో ఇది నార్మల్గా ఇక్కడ మనకి బటన్ వితౌట్ ఫంక్షన్ అంటే డ్రైవింగ్లో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇది ఫోల్డర్స్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్లో మనకి ఈ బటన్స్ని ప్రెస్ చేసే మోడ్స్ని చూపిస్తుంది. ఇక్కడ ఫ్యూయల్ ఎకనామీ చూపిస్తుంది అండ్ ఇక్కడ యావరేజ్ కిలోమీటర్ సిన్స్ స్టార్ట్ అంటే మనం. సో ఇది కంపెనీ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి దాంట్లో వేరియేషన్ వస్తుంది కాబట్టి ఫ్యూయల్ ఎకనామీ అనే డిఫరెన్స్ వస్తుంది. సో ఓవరాల్ ఈ రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది సెకండ్ మోడ్, ఇది థర్డ్ మోడ్, అంతే. కంప్లీట్లీ 3 modes ఉన్నాయి. సో 3 modes ఇది మనకి ఫస్ట్ మోడ్. సో ఫస్ట్ మోడ్లో ఇక్కడ మనకి పార్కింగ్ మోడ్లో ఉంది కాబట్టి, సో ఇది పార్కింగ్ మోడ్ కాబట్టి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ స్పోర్ట్ మోడ్. సో స్పోర్ట్ మోడ్లో 30 Nm ఆఫ్ టార్క్ ఇంక్రీజ్ అవుతుంది అని నేను డ్రైవింగ్లో చెప్తాను. థ్రాటిల్ ప్రెస్ చేయగానే డిజిటల్ టాకోమీటర్, స్పీడోమీటర్ ఉంటుంది అండ్ డిజిటల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది స్పీడోమీటర్. సో ఆర్పిఎంది కావాలంటే, సో ఇది ఆర్పిఎం, ఇది పార్కింగ్ మోడ్. సో రైట్ సైడ్లో స్పీడోమీటర్ అండ్ కింద ఓడోమీటర్, డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ రేంజ్
అండ్ ఇది ఫారెన్హీట్ టెంపరేచర్ అవుట్ సైడ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది ఇక్కడ సో టైం కూడా చూపిస్తుంది సో దీంట్లోనే అండ్ ఇంకో మోడ్కి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది స్పీడ్ ఓన్లీ స్పీడ్ని చూపిస్తుంది సో మనం నార్మల్గా వెళ్తున్నప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అవుతాయి ఈ టూ ఆప్షన్స్ అనేవి దగ్గరకు అయిపోతాయి అంటే ఇలా చిన్నగా అయిపోతాయి సో ఈ థీమింగ్ కూడా పర్ఫెక్ట్ వర్చువల్ కాక్పిట్ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది 8-inch వర్చువల్ కాక్పిట్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ రైట్ సైడ్లో ఇక్కడ బీజింగ్ చూడవచ్చు సరౌండెడ్ సిల్వర్ క్రోమ్ యాక్సెన్స్ తోటి ఇక్కడ థీమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఏసీ వెంట్స్కి ఫ్రంట్ ఏసీ వెంట్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ సరౌండెడ్ సిల్వర్ క్రోమ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది ఆటో హెడ్ ల్యాంప్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది ఫోక్స్ వ్యాగన్లో కానీ ఈ స్కోడాలో కానీ ఆడిలో కానీ సేమ్ ఇలాంటి ఆప్షన్ ఉంది ఆటో హెడ్ ల్యాంప్స్ సో ఇలా పెట్టి ఇలా అప్ సైడ్ చేస్తే మనకి ఫాగ్ ల్యాంప్ ఆన్ అవుతుంది సో నార్మల్గా ఇది హెడ్ ల్యాంప్ లెవలర్ సో ఇక్కడ స్టోరేజ్ బాక్స్ కూడా అవైలబుల్ ఉంది మనం టికెట్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది